హాయ్ సార్. హాయ్ హాయ్. బిగ్ బాస్ సీజన్ 5 చూస్తున్నారా? రెగ్యులర్గా రెగ్యులర్గా. ఎవరంటే ఎక్కువ ఇష్టం సార్ మీకు? ఇష్టం అంటే షణ్ముఖ్ సిరి. షణ్ముఖ్ సిరి. నిన్న చాలా ఇష్యూ అయింది, సిరి చాలా హర్ట్ అయింది, కానీ షణ్ముఖ్ ఆడింది ఇండివిజువల్ గేమ్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్లీ హీ ట్రై టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. అంటే సిరితో ఎప్పుడు ఎప్పుడు అందరు ట్యాగ్ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు కలిసి ఆడుతున్నారు, ఆ ఒక్క ఒపీనియన్ పబ్లిక్లో కానీ హౌస్మేట్స్లో కానీ క్లియర్ చేయడానికి చేశాడు, అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్. బట్ ఇన్ దట్ ప్రాసెస్ ఆ బాల్స్ కనుక సిరి మీద వేయకుండా ఉండుంటే మిగతా అంతా న్యూట్రల్ ఉంది. సంచాలక్ అయి ఉండి గేమ్లోకి వెళ్ళి ఇండివిజువల్గా ప్లే, అంటే తను వాలంటరీగా వెళ్ళి ప్లే చేశాడు, సిరి మీద వేయకుండా ఉంటే బాగుండేది. ఆ విషయంలో సిరి కూడా క్లారిటీ ఇచ్చింది, ఏమని ఆడొచ్చు ఇండివిజువల్గా, కానీ నా మీద వేయకుండా ఉన్నా కూడా నువ్వు ఇంపార్షియల్ అయినట్లే కదా అని చెప్పి. సో అక్కడ మాత్రం సిరి పాయింట్ వాజ్ రైట్, షన్నుక్ వాజ్ రాంగ్. బట్ షన్ను ఈ వీక్ మాత్రం చాలా బాగా వచ్చాడు. నాకు కూడా అదే అన్నారు, నాగ్ గారు కూడా అదే అన్నారు కదా. జెస్సీ కొంచెం అడ్డాడు, మాట్లాడలేదు. వాట్ అంటే జెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ష్యూర్గా హట్ అయ్యాడు జెస్సీ. అంటే అతనికి డౌన్లో ఉన్నాడు, హెల్త్ ఇష్యూ ఉంది. ఆ టైంలో షణ్ముఖ్ కొంచెం సపోర్టివ్గా ఉండుంటే బాగుండేది. ఆ టైంలో కూడా షన్ను మరీ అంటే మరీ గేమ్ ఓరియంటెడ్గా వెళ్ళడం అనేది కొంత అంటే ట్రూ కలర్స్ కూడా చూపిస్తున్నాడు షన్ను అని చెప్పేసి జెస్సీ చేశాడు. కానీ బట్ ఐ విష్ వాళ్ళ ముగ్గురు అలాగే ఆర్గానిక్ రిలేషన్షిప్ అలాగే ఉంటుంది అనుకుంటా. అంటే షన్ను కొంచెం ఎమోషనల్గా వాళ్ళ నుంచి సైడ్ అయినట్టు అనిపించింది. షన్ను ఫస్ట్ నుంచి కూడా గమనిస్తే హీ వాజ్ వెరీ స్మార్ట్. అది ఈవెన్ ఇతను కూడా అన్నాడు కదా, ఎవరు జెస్సీ అన్నాడు కదా, ఏ ఫస్ట్ నుంచి వాడు ఏదో తోపులాగా వాడే చెప్పినట్లే వినాలి మనం, మనందరినీ తీసేస్తాడు. అది కొంత షన్ను మైనస్, బట్ షన్ను ఈజ్ ప్లేయింగ్ ద గేమ్. యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ నాట్ ఫ్రెండ్షిప్స్ రైట్, ఇట్స్ ఆల్ అబౌట్ విన్నింగ్ ద టైటిల్. అండ్ ఫ్రెండ్షిప్ విషయంలో వస్తే ప్రియాంక అండ్ మానస్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, అంటే మానస్ గేమ్ ఏమన్నా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుందా ప్రియాంక గేమ్ వల్ల, ప్రియాంక వల్ల? యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్ బాస్. మానస్ ప్రియాంకల్లో మానస్ ఈజ్ ట్రయింగ్ వెరీ హార్డ్ ప్రియాంకను పక్కన పెట్టడానికి. అది చాలా చాలా సెన్సిటివ్ అనమాట ఇష్యూ. అతను ఇమ్మీడియట్గా దూరంగా పెట్టలేడు అలా అని చెప్పేసి, దగ్గర తీసుకోలేడు. మా ప్రియాంకకి అది అర్థమైపోయింది, ప్రియాంకది పట్టుకొని గేమ్ ఆడుతుంది మానస్తో. అందుకే లాస్ట్ మీరు గమనిస్తే లాస్ట్ 3-4 డేస్ మానస్ కూడా ప్రియాంకను ఎక్కడ కట్ చేయాలని అక్కడ కట్ చేస్తూ కొంచెం స్ట్రిక్ట్ ఇండికేషన్స్ పంపించాడు, యు బీ ఇన్ యువర్ లిమిట్స్ అన్నట్టు. అంటే ఇండైరెక్ట్గా వర్డ్స్ చెప్తున్నాడు. ఎగ్జాక్ట్లీ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, నువ్వు కొంచెం టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకుని నాతోనే గేమ్ ప్లా చేస్తున్నావు, అది తెలిసిపోతుంది. అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్. ప్రియాంక ఏం చేస్తుందంటే ఒక కార్డ్ ప్లే చేస్తుంది, అది మనం ఎవరో చెప్పలేము బయటికి. మానస్కి తెలుసు, హౌస్మేట్స్కి తెలుసు, వ్యూయర్స్కి తెలుసు, బట్ షీఈస్ వెరీ గుడ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ప్రియాంక. ఓకే, అలాగే మానస్ అండ్ సన్నీ వీళ్ళు ఫ్రెండ్షిప్ అయితే హౌస్లో కూడా చాలా బాగుంది, కానీ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఇలా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా ఈ హౌస్లో? యాక్చువల్లీ దట్స్ ఎ సూపర్ ఫ్రెండ్షిప్. మిగతా అన్ని ఫ్రెండ్షిప్స్తో పోలిస్తే ఆ ఇద్దరు మానస్ అండ్ ఎవరు మన సన్నీ, సన్నీ ఈజ్ రాకింగ్ మ్యాన్, ఈజ్ ఎంటర్టైనర్ 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 ఎంటర్టైనర్. కానీ వాడికి ఏంటంటే అదే, సారీ వాడికి అని కాదు, ఫ్రెండ్ కా ఫ్రెండ్ లాగా అనుకుని చెప్తున్నా. సన్నీ ఎమోషన్స్ ఎక్కువ అవుట్ బస్ట్ అవ్వడము, కంట్రోల్ చేసుకోలేకపోవడము, యాంగర్ అనుకోవడము, కొట్టేస్తా చిన్న ఇట్స్ ఆల్ స్టిల్. బట్ మానస్కు సన్నీకి ఫ్రెండ్షిప్లో చూసుకుంటే సన్నీ ఈజ్ సన్నీస్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రమ్ ద హార్ట్, మానస్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రమ్ ద బ్రెయిన్. అండ్ రవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు 100%. అది నాగ్ గారు చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్క హౌస్మేట్కి ప్రతి ఒక్క వ్యూయర్కు తెలుసు, రవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మైండ్ గేమే ఆడుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు కావాలి అని ఒక 4-5తో ఓట్లు వేయిస్తాడు, కెప్టెన్ ఎవరు అవ్వాలి అనేది కూడా తను చేయిస్తాడు, ఎలిమినేట్ ఎవరు అవ్వాలి అనేది కూడా. ఓకేనన్నా, ఓకే డన్, ఎలిమినేట్ ఎవరు అవ్వాలని కూడా రవి అంటే అట్లీస్ట్ విల్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ అట్లీస్ట్ 2-3 హౌస్మేట్స్. 60% మేనేజ్ చేస్తున్నాడు హౌస్ మొత్తాన్ని, చాలా బాగా మేనేజ్ చేస్తున్నాడు. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఫర్ రవి. దట్ ఈస్ రవి ఏమనుకుంటున్నాడంటే హౌస్ను మేనేజ్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు, కానీ వాట్ ఈస్ మిస్సింగ్ ఈజ్ హౌస్ని కాదు మేనేజ్ చేయాల్సింది, ప్రేక్షకులను మేనేజ్ చేయాలి, ఆడియన్స్ని. ఆడియన్స్ని మేనేజ్ చేయడంలో షన్ను, మానస్, శ్రీరామ్ వీళ్ళు రేస్లో ఉన్నారు. అలాగే షన్ను ఈజీగా పసిగట్టేశాడు, మా రవి ఆడుతున్న గేమ్స్ని ఈజీగా పసిగట్టి అందరి ముందర చెప్పేశాడు డైరెక్ట్గా. ఫస్ట్ వీక్లో ట్రాప్, సెకండ్ వీక్లో ట్రాప్లో పడ్డాడు షన్ను, కూడా ట్రాప్లో పడ్డాడు ఇమ్మీడియట్లీ రియలైజ్డ్ షన్ను ఈజ్ వెరీ స్మార్ట్. యాక్చువల్లీ అందరూ అనుకున్నారు కానీ ఏం గేమ్స్ ఆడు, యాపిల్ తింటాడు, సంథింగ్ 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 అన్నారు, కానీ అప్పుడు అభిజిత్ ఎలానో ఇప్పుడు షన్ను కూడా అలాగే. కొంతమంది అభిజిత్ మానస్ అనుకుంటున్నారు, కానీ అభిజిత్ మానస్ కాదు యాక్చువల్లీ, అభిజిత్ అండ్ అభిజిత్ రోల్లో షన్ను వస్తున్నాడు. అండ్
ఇతను ఎవరు మన అనీ మాస్టర్ ఉన్నారు కదా, అనీ మాస్టర్ విషయంలో అయితే రియల్లీ అసలు అవి ఎలా గెట్ ఆన్ అవుతుందో ఎవరి వీక్ అది అసలు పజిల్, బిగ్గెస్ట్ క్వశ్చన్, బిగ్గెస్ట్ పజిల్. ఆమె ఎట్లా వస్తుంది, బిగ్ బాస్ నడిపిస్తున్నాడు అనిపిస్తుంది. అంటే ఆమె వెళ్ళిపోతే ఆ బజ్, ఆ గొడవలు లేకపోతే ఆ ఇష్యూస్ ఉండవు కదా. ఆమె ఉంటేనే ఆ ఇష్యూస్ ఉంటాయి, మనకు కూడా ఎంటర్టైన్మెంట్. మీరు కొట్టుకుసామంటారా, మేము ఎంటర్టైన్ అవుతాం, అదే కదా కాన్సెప్ట్. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు? టాప్ 5 ఆబ్వియస్లీ షన్ను, శ్రీరామ్, మానస్, రవి. ఫోర్ చెప్పానా? ఫోర్ చెప్పాను కదా. సిరి అన్న ఉండొచ్చు, సిరినే ఉండొచ్చు సన్నీ కంటే. సిరికే సన్నీ ఆర్ సిరి, బట్ సన్నీకి ఏంటంటే కొంచెం సన్నీ అండ్ సిరి డౌట్ఫుల్, మోర్ ప్రాబుల్ ఫర్ సన్నీ. ఫైనల్ విన్నర్స్ ఆబ్వియస్లీ షన్ను, షణ్ముఖ్. దట్ ఈస్ షణ్ముఖ్ బేస్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ సీజన్ ఒక్కటే వదిలిపెట్టేసాయండి. సెకండ్ సీజన్ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సీజన్స్లో ఆడియన్స్ ఆల్రెడీ గెస్ట్ చేసేసారు ఎవరు విన్నర్ అనేది. ఈ సీజన్ కూడా షన్ను వచ్చేసింది ఆల్రెడీ ఆల్మోస్ట్. మీకు వేరే అనఫిషియల్ పోల్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఎన్నైనా చెప్పండి మీరు, ఆ ఏజెన్సీస్తో ఓట్లు వేయిస్తున్నారు అవి ఇవి చెప్పినా కూడా ఎవరిబడి నో దట్ హూ ఈస్ గోయింగ్ టు విన్. షన్ను ఇస్ ద ఫైన్. చాలా థ్యాంక్ యూ అండి. యా థ్యాంక్ యూ.